మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఎంఆర్ఎం ఆనందం, ఎంఆర్ మోహన్ రెడ్డి ఆనందం, రేపు మదనపల్లి అదర్స్ రెడ్డిరాణి గారు, ఈ రేట్స్ ఉంటాయా అన్న వెయిట్ అండ్ సి. ఇక డివై గారు అయితే ఈరోజు కామెంట్ బాక్స్లు అన్నీ హడావిడి గురించి చాలా కామెంట్లు వచ్చింది, అన్నిటి చాలా వరకు రిమూవ్ చేశాను. నేను మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆయన ఇవాళ కూడా లైవ్ యాక్షన్లోకి వచ్చారు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, కామెంట్లు చేయాలనుకుంటే లైవ్ చాట్లో వెళ్ళి మీరు చేయొచ్చు. నా ఛానల్ పెట్టద్దన్నా నేను అటు నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడైతే ఈ కామెంట్ అయితే టూకీగా ఇన్ని రోజులు గిట్టుబాటు ధర ఉండదన్నారు, ఇప్పుడేమో ధరలు పెరుగుతాయని అంటున్నారు. ఓకే, ఇక మరకాడు పరిశీలిస్తే నవంబర్లో రేట్స్ ఉంటాయా బ్రో? సురేంద్ర గారు తిరుమూర్తి వచ్చినందుకు బ్రో, ఇది నవంబర్ 2 పండగ ఇప్పుడే అయ్యింది. ఈరోజు అన్ని మాండ దిమ్మతి తగ్గింది, సాయంత్రం మాండది ఇవాళ దిమ్మతి బాగా వచ్చింది. రేపు చూడాలి మదనపల్లి దిగుమతి ఎలా వస్తుందో, ఏ మేరకు వస్తుందో చూద్దాం. ఇంకా 4 రోజులు ఆగిన తర్వాత నవంబర్ యొక్క ధరల గురించి మాట్లాడుకుందాం. రేటు ఉంటుందానా, ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గిట్టుబాటు ధరకైతే ఢోకా లేదు, ఇక ఏమన్నా టమాటా సునామీ లాగా వస్తే మాత్రం చెప్పలేము. ఇక మనం మరకాడు పరిశీలిస్తే కోహ్లీ గారు, అబ్బో అబ్బా అబ్బో, ఈరోజు బాగానే అమ్మాయి అన్నో టమాటా ధరలు. అన్న నువ్వు చేస్తున్న హార్డ్ వర్క్ రైతుల కోసం సూపర్ అన్న, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచే మేము ఏ రకం టమోటా కాయలు ఎంత రేటు, స్టాక్ ఎంత వచ్చింది, టాప్ ఎంత పోతుందో తెలుసుకుంటున్నాం మీ వీడియోల వల్ల. మీ ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడమే నా యొక్క బాధ్యత కర్తవ్యం. గుర్రంకొండ రేట్ ఈవినింగ్ త్వరగా పెట్టు బ్రో, త్వరగా పెట్టాలి లాగా ఉంటుందన్న. అందరి యాక్షన్లో ఉంటారు, కాస్త టమాటా కొనుగోలు ఉంటారు, సమయం ఉండదు, దానివల్ల వీడియో ఆలస్యం అవుతుంది, ప్రయత్నిస్తానన్న. ఇక కేఆర్ రెడ్డి గారు నా కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, వారికి అభినందనలు. ఇక మనం మరకాడు పరిశీలిస్తే హరి హాయ్ అన్న, హాయ్ తమ్ముడు, ధర డిసెంబర్లో ఉంటాయన్న మీ వీడియోస్ నేను చూస్తుంటున్నాను. నా వీడియోలు మీరు చూస్తున్నందుకు మీకు నా అభివాదములు. ఇక డిసెంబర్ నెల ధరలు అడిగారు కాబట్టి నవంబర్ 20 తర్వాత డిసెంబర్ నెల ధరల గురించి మాట్లాడుకుందాం. చెన్నై మార్కెట్ స్పీడ్ సేల్స్ టమోటా బండి నిఖిల్ గారు, చెన్నై మార్కెట్ టమోటా అమ్మకాలు కొనుగోలు స్పీడ్గా వెళుతున్నాయంటే ఖచ్చితంగా మార్కెట్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. అన్నా ఎవరన్నా డాష్, ఆయన మాట తప్పితే మనకేమి, నచ్చకుంటే ఆయన ఛానల్ చూడకండి, మన పని మనం చేసుకుందాం. ఆయన బాగలేదంటున్నారు, వదిలేయండి కర్మ అని దాము కొందరు కామెంట్ పెట్టారు. ఏదేమైనా అర్థమందరూ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నారన్న, ఈ ఇతరత్ర యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ప్రస్తావన కామెంట్ నాకు చేయవద్దండి. మీరు కామెంట్ పెడుతున్న వ్యక్తి యొక్క ఛానల్ ఇవాళ కూడా ఆయన లైవ్లో వచ్చారు, లైవ్లో చాటింగ్ చేయండి, దాన్ని ఎవరు తప్పించుకోలేరు, ఖచ్చితంగా మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక నవంబర్ నెల ధరలు ఎలా ఉంటాయి అందరూ చాలా అడుగుతున్నారు. ఈ నవంబర్ నెల ఆరంభం శుభారంభమే, అయితే డిసెంబర్లో ధరలు మాత్రం నవంబర్ చివరి వారంలో మాత్రం మనం మాట్లాడుకోగలం. రాత్రి 2 గంటల సమయంలో అబ్దుల్ గఫార్ గారు, వీరు మహారాష్ట్ర నాందేడ్ ప్రదేశానికి చెందిన అన్నదాత. మీరు చూస్తున్న ఫోటోలు కూడా ఆయన పెట్టింది. ఈ టమాటాలు, ఈ హైబ్రిడ్ కాయలు నంబర్ 1 టమాటాలు 5 రూపాయలు, నాటి దేశీ కాయలు అయితే 8 నుంచి 9 రూపాయలు అమ్మినట్లు సమాచారం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం.